మీరందరూ ఈ పాట వినే ఉంటారు జాగరాజ్ గ్రంథంలో ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఫస్ట్ దే ఎందరో మహానుభావులు ఆయన సామగానలో దాన్ని ఫస్ట్ జన్మడప్పుడు అది సామవేదానికి సంబంధించినప్పుడు వెనకెళ్ళైతే ఆ రోజు వెనక ముందు పాడారో ఆ స్వరాలు అలా అందులో నేర్పించి పాడే సా వింటున్నట్టు మన పాంగల్ గట్టారు సాగనూ అంటే ప్రతి సాహిత్యానికి ఆయన ట్యూన్ చేసుకునేటప్పుడు ఆ భావానికి తగ్గట్టు దానికి కరెక్ట్గా తీసుకొని ఆయన పాడగలిగేవారు. తర్వాత మీరందరూ తెలుసు ఈ పాటలోనే భాగవత రామాయణ గీతాది శాస్త్ర పురాణపు మర్మముల శివాజి షణ్మతముల గూఢముల ముప్పది మోకో తీసురా తరంగముల భావం లయాది సౌఖ్యం ఇచ్చే భావరాగాలనేమో పైకేశాడు. లయాది లయం అనేది కింద మామూలుమే అసలు భావరాగాలు పైన లయ ఆ లయ అనే మాటకు వచ్చేసరికి భావరాగ లయాది సౌఖ్యము చేరాయు ఏది ఎప్పుడు ఎక్కడ ఆ కరెక్ట్గా ఎట్లా చేశాడో ఆ దగ్గరగా ఆయన ట్యూన్ చేశారు ఆ పాటలు అన్నీ ఆయన పంచరత్నాలు. అందుకే ఆయన చాలా గొప్ప వినబడ్డాను. ఇలాంటి నేను చాప్టర్ చాప్టర్ ఒక్కొక్క వీలైతే రాసుకుందాం అనుకుంటున్నాను. ఇవి ఆయన ప్రతి పాటను పాడగలిగి పాడి అందరు ఉండేసిన ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే ఇది ఆయన స్పెషాలిటీ. ఇంకా ఆయన ఎతిప్రాసల గురించి చెప్తాం. ఎదుట నీలచి అనే శంకరాభరణంలో ఎదుట నీల ఎదుట ఎదుట నిలబడితే నీ సుమం పోయిందంటూ ఆయన వేసే ప్రసాద్ తరల దొరకని పరకున ఎడవోరా మజేసితే సురాసురులు మే తురాయి పొడు హరామే ధనమే లరామత జాగరాజను తన తరల దొరకని పరక ఎత్తి ప్రశ్న ఎంత చక్కగా ఆ మధ్యమకాల సాహిత్యం పాడుపుడు ఎంత వాడాడు. ఇలాగే ముద్దుస్వామి దక్షిణ గారు అక్షయాలి గబ్బలో దక్షణ దక్షర సూర లక్షణ విధి విలక్షణ లక్ష లక్షణ బాహు విచక్షణ సుధ భక్షణ గురు కటాక్ష విక్షణ అక్షానే పదాన్ని ఎంత ఎత్తుప్రాసంగా ఆయన సంస్కృతంలో ఈయన తెలుగులో తారాన దొరకని అంటే ఆ ఎత్తుప్రాసలు కూడా వాళ్ళ సాహిత్యంతో పాటు ఆ గ్రామర్ వ్యాకరణాన్ని ఎంత బాగా వాళ్ళ పాటల్లో దిగదిగించారంటే మనం చాలా వాళ్ళకు వాళ్ళ సంగీతాన్ని అర్థం చేసుకొని మనం ఆనందించే అవతలు కూడా ఆనందిస్తే ఎంత బాగుంటుందో అని ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా భక్తి గురించి ఆయన చెప్తున్నప్పుడు శేఖరాజు గారు ఆ రోజుల్లో ఆ సంఘ వ్యవస్థలో భక్తి ఎలా ఉండేది. ఇప్పుడు నేను కూడా రోజు మా వారి తెలుసుకుంటారు భక్తి అంటే గంట కొట్టడం కాదు పూజ చెందడం కాదు అవన్నీ ఆయన ఆ రోజుల్లో ఎంత బాగా వినిపించారంటే తెలియలేదు. రామభక్తి మార్గంలో ఇళ్ళనంతటా తిరిగి అన్ని దీర్ఘాలను చూసుకొని భజన చేస్తే కాదు భక్తి అనేది ఏంటంటే పొద్దున్నే లేచి వేళ్లలో నుంచి విభూతి పూసుకొని పట్టిలు పెట్టుకునేది అది భక్తి. ఆ భక్తి ఏదో తెలుసుకోరామా అని తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామ అన్నప్పుడు ఇళ్ళనంతటా తిరుగుచును తిరుగుచును తెలియనంతటా తిరుగుచూ కలవరించదే కలవరి చిరగారి తెలియలేరు రామ ఇంకా పొద్దున్న తెలవాడుతుంది వేగలేచి నీట మునిగి పొది పూసి నీళ్ళలో పనికి ముందు కూడా ఆయన వేళ్ళ వేళ నుంచి వెలికి విభూతి లోపలి తీసుకొని
విభూతి పట్టుల వేళ నుంచి వెలికి శ్లాఘనీయులై మగుగా విత జనలోనురై ఇవన్నీ చేస్తూ డబ్బెట్ట సంపాదించాలనుకున్నారు కానీ ఆ భక్తి మార్గం తెలియలేదని ఆయన భక్తి గురించి ఎంతో బాగా చెప్పారు. అంతేకాక అందరికీ తెలిసిన పాటే మనసు నిలుచుకున్న వాడికి, మనసు స్వాధీనమైన వాడికి అపూలు పూజ ఎందుకు అని ఒక పాటలో, అదే అంటూ రెండు రకాలుగా రాస్తారు. మనసు నిలుపు శక్తి లేకపోతే ఎలా అని ఒక పాటలో, మనసు స్వాధీనమైన ఆఖండనికి ఒక పాటలో అద్వైతం సిద్ధి అంటే ఏంది చెప్తాడు, అది శంకరాపణలో ఉంది. మనసు స్వాధీనమైన ఆగనునకు మరి మంత్ర తంత్రలేల, ఆ మనసు స్వాధీనించుకున్న మనిషికి మంత్ర తంత్రాలు ఎందుకు, తనము తను కదని ఎరిగిన వానికి, ఈ శరీరం నేను కాదని ఆత్మ అనుకున్న వాడికి తపమేళ, ఇంకా తపస్సు ఎందుకు. ఆ పాటలు ఎంత బాగంటే మనసు ఎందు నా మనసు స్వాధీనం ఉండి నేనెవరు అడుగుతుంటే అదే ఆత్మ సాక్షాత్కారం తెలుసుకున్న వాడికి ఈ పూజ లేవని ఆ పాటలు పాడారు. రెండో పాటలో మనసు నిల్ప శక్తి లేకపోతే ఆ రోజులో సోమిదేవం యజ్ఞాలు చేసేవాళ్ళు, సోమయాజులు యజ్ఞం చేస్తూ శివదేవం అన్ని అందిస్తుండేది, వాళ్ళని ఎగతాలు చేస్తూ ఎగతాలు చేశారో లేదో నాకు తెలియదు. ఆయన పాడిన పాటలో మనసు నిల్ప శక్తి లేకపోతే మరుల గంట విరుల పూజ ఏమిసేతునే, మనసు నిల్ప శక్తి లేకపోతే, మనసు నిలుపు దేవుడి మీద నిలబోతే ఈ మరుల గంట కట్టడం విరులతో పూజడం ఏమి అంటూ ఎగతాళిగా ఎంత రాశాడు. సోమిదం సొగ సుగోనితే సోమయ స్వర్గపుడవునా, సోమిదమ్మ మనసు అంతా అటు ఇటు పోతుంటే సోమరాజులకు స్వర్గం ఆయన ఆ ధర మీద ఉంటుందా అని అందులో ఆ రోజుల్లో ఆయన యజ్ఞాదాలు ఆయన పాటిస్తున్నా చేస్తున్నా కూడా ఆ సంస్థలో ఉన్న వాటిలో ఆ వ్యంగ్యంగా తన పాటల్లో వ్యవహరించి ఇవన్నీ మనకు చూపెట్టాడు. అలాగే ఆయనకు మీ కథలో తెలుసు, ఆయనకు అందరూ రాముడు వాళ్ళు డబ్బంతా రాజు పంపిస్తే నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా, ఈ డబ్బు ముఖ్యమా ఆ రాముడి సేవ ముఖ్యమా అని ఉన్నాయి. ఎందుకంటే మనసు స్వాధీన వాడికి ఆ ఘనుడికి పూజ రక్కర్లేదు, అలాగని మనసు శక్తి ఉండే వాళ్ళకి పూజ గంటలు పూజలు ఈ పూలు ఏం అవసరం లేదు అని ఆ భక్తి మార్గం ఎలా ఉండాలో ఒకసారి ఆ భక్తి గురించి చాలా పాటల్లో ఆయన భక్తి గురించి రాస్తున్నారు. అంతే మనిషిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ పాటల రూపంలో ఎంత బాగా చెప్పారంటే, అందరూ ప్రతి మొగుడు ప్రతి భారత చెప్తుంటే శాంతము లేక సౌఖ్యము లేదు, అంటే శాంతం లేకపోతే సౌఖ్యం లేదు, వాళ్ళకు తెలుసు మనకు తెలుసు కానీ మనకు రిమైండ్ చేస్తున్నారు. శాంతము లేక అనే పాటలు ఎంత బాగా అంటే ఏది మనిషికి అవసరమో అవి పాటల రూపంలో ఎంత చాలా బాగా చెప్పారు. అంతేకాక అనురాగం లేకపోతే సుజ్ఞానం రాదు, అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అనురా, ఫస్ట్ నీకు ప్రేమ ఉంటే అందరినీ చూడడం అన్నీ నేర్చుకుంటే అప్పుడు జ్ఞానం తెలుస్తుంటావు, అనురాగం ఉంటే కానీ సుజ్ఞానం రాదని ఒక పాటలో చెప్తారు. తర్వాత అబద్ధాలు చెప్పి పట్ట గడిపోవడందుకు ఆ అబద్ధాలు నిలిచిపోతాయి, చాలా కల్లలాడు కొన్న సౌఖ్యమేమిరా కాలము పోను మాట నిలుచును కల్యా, ఆయన దేవుణ్ణి చూసుకునే కాలం పోయిన తర్వాత మాట నిలిచిపోతుంది అబద్ధాలు అంటుంటాడు. రాముడు రామ 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 ఆయన పాటల్ని 2400 వాల్మీకి గారు రామాయణం రచించినట్టు 2400 కృతులతో ఆయన పాటలు రాశాడు. అన్నిట్లో రామంటున్నా సంఘానికి సంబంధించినలో ఆయన ఏమి గమనించాడు, ఆయన ఏమి తను కరెక్ట్ చేసుకోవాలనుకున్నాడు, మనల్ని కరెక్ట్ చేస్తానుకున్నాడు, అవి కూడా ఆ పాటల్లో ఆయన ప్రస్తావించి మనకు ఎంతో ఆనందాన్ని కలిగారు. ఇంకా అందరు వినుంటారు, చక్కని మా రాజ మార్గము ఉండగా సందులు దూరమైన మాస, ఇక్కడ రాముడు సీట ఏమి రాదు ఆ పాటలు, చక్కని రాజ మార్గమే ఉండగా చక్క.